క్లాంబరాధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జ్యాయ సర్వజ్ఞోపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ మిహాన్ యాస్ట్రోనిమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ముఖ్యంగా నేను కొంతమందికి విలాసవంతమైన జీవితాలు ఎక్కువగా ఉంటాయి, కొందరు పుట్టుకతోనే కూడా కోటీశ్వరులుగా ఎదుగుతారు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి ఒక 10-20 కోట్ల ఆస్తి ఉందనుకోండి, ఆ ఇంట్లో పుట్టిన వాడికి వాళ్ళ నాన్నగారు ఆస్తి వాళ్ళకు వర్తిస్తుంది, కాబట్టి వాడు కూడా కోటీశ్వరుడు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగా కొందరికి జాతకాలలో కొన్ని రాసులకు ఎప్పుడు కూడా విమానం, చాలామంది గుర్తుపెట్టుకోండి, విమానం ఎక్కే యోగం అనేది కూడా కొంతమందికి దక్కుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మామూలు మధ్యతరగతి కుటుంబీకులు ఏమెక్కుతారండి విమానం? అంతంత కాస్ట్ పెట్టి అంతంత డబ్బు ఖర్చు చేసి విమానాలలో తిరిగే పరిస్థితి అనేది కూడా ఉండదు. ఏమైనా కూడా బిజినెస్ మ్యాగ్నెట్లు, రిచ్గా ఉండేవాళ్ళు, రిచ్ ఫ్యామిలీస్, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇవందరూ కూడా విమానాలలో తిరిగే యోగం అనేది కూడా ఉంటుంది. అయితే ముఖ్యంగా నా సుదీర్ఘ అనుభవంతో మీకు తెలియజేస్తున్నాను, విమానాలలో ఎక్కి తిరిగే యోగం, ఈ యొక్క రాజయోగం అనేది కూడా కొన్ని రాసులలో పుట్టిన వారికి ఎక్కువగా ఉంటాయి. నేను కొన్ని రాసులు చెప్తే మరి మిగతా రాసులలో కూడా మేము కూడా ఎక్కాం కదా అంటే ఎక్కుతారండి. ఇప్పుడు ఉదాహరణకి మనం చెప్పిన వాళ్ళల్లో ఈ రాసులలో ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. మీరు గమనించండి, ఎవరైనా మీరు ఒక విదేశాలలో వెళ్ళి చదువుకున్న వాళ్ళు కానీ, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానీ, కువైట్ ఇలా తదితర దేశాలకు వెళ్ళిన వాళ్ళు కానీ, వాళ్ళకు కూడా యోగం కలుగుతుంది. కానీ ఈ యొక్క 3 రాసులలో పుట్టిన వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కువగా విమానాలలో తిరగడం, బిజినెస్ లావాదేవీలు చూసుకోవడం, డబ్బు ఎక్కువ సంపాదించడం, కోట్లకు పడగలెత్తడం ఈ యొక్క 3 రాసులకి సొంతం అండి. అవి ఏ రాసులు అంటే ముఖ్యంగా మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి అనేది కూడా చాలా అత్యద్భుతమైన రాశిగా చెప్పుకోవచ్చు, దీనికి అధిపతి బుధుడు. 2వ రాశి తులారాశి. తులారాశి అధిపతి శుక్రుడు. ఇది తులారాశిలో ఎవరైతే జన్మిస్తారో విమానాలలో తిరిగే యోగం అనేది కూడా వాళ్ళకు దక్కుతుంది. నెక్స్ట్ 3వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి కూడా చాలా అత్యద్భుతమైన రాశి, దీనికి అధిపతి శని భగవానుడు. మొత్తం 3 రాశులు మిథునం, తుల, కుంభం. ఈ 3 రాశులలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకి తప్పకుండా విమానం ఎక్కి తిరిగి అంటే విమానాలలో ప్రయాణించే యోగం అనేది కూడా కలుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పుట్టిన పిల్లల విషయంలో కూడా ఒకసారి గమనించండి, ఈ యొక్క మీ అబ్బాయి మిథున తులారాశులలో కుంభరాశులలో పుట్టినట్టయితే చదువులో టాపర్గా ఉంటాడు, విదేశాలకు వెళ్ళి విద్య చదువుకునే యోగము, తర్వాత విదేశాలలో స్థిరపడిపోవడం, తర్వాత మంచి మంచి ఉద్యోగాలు చేయడం, మంచి అందరితో కూడా గౌరవంగా బ్రతకడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క మిథున తుల కుంభరాశులలో పుట్టినటువంటి వారికి తప్పకుండా మంచిగా కలిసి వస్తుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.